गुड मॉर्निंग टू एवरी वन वेलकम टू मई चैनल मन मॉड्यूल 11 नंदली इच्छा पोर्टफोलियो प्रकार ईजी विवर एला रायालो चूद्दाम मॉड्यूल 11 पोर्टफोलियो उपाध्याय पेरु पाठशाल पेरु विषयमु तेलुगु तरगति ఒకటవ తరగతి పాఠ్యాంశము గుణింతాలం మొదటిది ఆశించే అభ్యసన ఫలితాలు అచ్చుల మారు రూపాలు గుణింత గుర్తులు అని తెలుసుకుంటారు అల్లులకు గుణింత గుర్తులే ప్రాణం అని తెలుసుకుంటారు గుణింతాల గుర్తులను విద్యార్థులు అవగాహన చేసుకుంటారు మాడ్యూల్ నందలి इच्छिना बोधनाभ्यसन कृत्यालु वकटी फ्री रीडिंग रेंडु वाइल रीडिंग मूडु पोस्ट रीडिंग नालुगु वोकैबुलरी ऐदु ग्रामर आरु राइटिंग एक्टिविटी दीनि प्रकारमु मॉड्यूल लो मनकी इच्छिन प्रकारमु ई आरु अंशालकु ओक्कोकदानिकी रेंडु कृत्यमुलु रायमनडं जरिगिंदन्नमाट दानि प्रकारं मोदटिदि फ्री रीडिंग మనము చెప్పబోయే పాఠ్యాంశానికి సంబంధించిన అంశములను విద్యార్థులకు ముందస్తుగా చదవడానికి కల్పించే కృత్యాలన్నమాట కృత్యం నెంబర్ 1 గుణింతాలమని అభినయ గేయమును అభినయంతో చిత్రాలను చూపిస్తూ గేయమును విద్యార్థులకు నేర్పించుట ఇది గుణింతాలం అనే పాఠ్యాంశంలోని అభినయ గేయము ఈ గేయముని విద్యార్థులకు చెప్పిన కృత్యంలో చెప్పిన విధంగా విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందన్నమాట కృత్యం నెంబర్ 2 విద్యార్థులకు పాఠ్యపుస్తకమునందలి చిత్రాలను చూపించి మాట్లాడించుట ఇప్పుడు ఇవి పాఠ్యపుస్తకంలోని చిత్రాలు ఈ చిత్రాల గురించి విద్యార్థుల చేత మాట్లాడించడం అన్నమాట ఇవి రెండు వచ్చేసి ఫ్రీ రీడింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి రెండవది వైల్ రీడింగ్ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థులకు కల్పించే కృత్యములు కృత్యం నెంబర్ 1 విద్యార్థులకు 3D చిత్రాలను చూపించి వాటిలో దాగి ఉన్న గుర్తులను పరిచయం చేయడం ద్వారా విద్యార్థులకు ఎంతో ఆసక్తిగా గుణింతాల గుర్తులను చిత్రాలతో అనుసంధానం చేసుకొని సులభంగా గుణింత గుర్తులను గుర్తుపెట్టుకుంటారు ఇవి 3D చిత్రాలు ఈ 3D చిత్రాల్లోని ఇవి గుణింతాల గుర్తుల చిత్రాలు ఈ చిత్రాలలోని ఒక్కొక్క చిత్రమును చూపిస్తూ గుర్తులను పరిచయం చేయడం ద్వారా వాళ్ళకి గుణింతాల గుర్తులు సులభంగా గుర్తుపెట్టుకుంటారు ఉదాహరణకి ఇప్పుడు చూడండి కొంగ బొమ్మలో కొమ్ము గుర్తుంది అదే విధంగా హంస బొమ్మలో ఏత్వం ఉంది చేప బొమ్మలో కొమ్ము దీర్ఘము దాగి ఉంది అదే విధంగా తేనెటీగ బొమ్మలో దీర్ఘము ఉందన్నమాట ఈ విధంగా మనము ఈ చిత్రాలన్నిటిని నేను వెడ్డింగ్ కార్డ్స్ మీద వేసుకొని ఉన్నానన్నమాట కృత్యం నెంబర్ 2 విద్యార్థులను ఈ విధంగా గుండ్రంగా కూర్చోబెట్టుకొని రెండు డైస్ని తీసుకొని వాటిలో ఒకదాని మీద అచ్చులను రెండో దాని మీద గుణింతపు గుర్తులను ఈ విధంగా రాసుకొని వాటిని జత చేస్తూ బిగ్గరగా పలికించుట మూడవది పోస్ట్ రీడింగ్ పాఠ్యాంశంలోని గుణింతపు గుర్తులు నేర్పించిన తర్వాత విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి నిర్వహించే కృత్యాలు పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్ కృత్యం నెంబర్ 1 ప్లాష్ కార్డు యందలి గుర్తుల్ని ఒక బాక్సులో ఉంచి విద్యార్థులకు ఇష్టమొచ్చిన కార్డును తీసుకోమని చెప్పి వారికి వచ్చిన కార్డు మీద గుర్తులను చదివించుట ఇవి ఈ కృత్యమున సంబంధించిన కార్డులు కృత్యం నెంబర్ 2 క్రింది అక్షరాలకు వాటి గుర్తులను జతపరిచి చదివించుట ఈ కార్డు యందలి అచ్చులను గుణింత గుర్తులకు జతపరిచి చదివించడం అన్నమాట నాలుగవది వొకాబులరీ
కృత్యం నెంబర్ 1. ఉపాధ్యాయుడు చెప్పిన పదం లాంటి పదము మరొక పదమును విద్యార్థుల చేత చెప్పించుట. ఉదాహరణకు తాత మాత ఇంకొక పదము విద్యార్థుల చేత చెప్పించడం అన్నమాట. చీమ చీర ఇంకొక పదం. గిలక చిలక మరొక పదాన్ని విద్యార్థుల చేత చెప్పించడం. రెండో కృత్యము క్రింది బొమ్మలు చూపించి బొమ్మల పేర్లను విద్యార్థుల చేత చెప్పించుట. ఐదవ అంశము గ్రామర్. ఇందులో నామవాచకం సంబంధించి తీసుకున్నాను. విద్యార్థుల పేర్లను మరియు జంతువుల పేర్లను చెప్పించి ఉపాధ్యాయుడు వాటిని బోర్డు మీద రాసి వారి పేర్లు ఎందలి మరియు వారు చెప్పిన జంతువుల పేరు ఎందలి గుణింత గుర్తును అచ్చులను గుర్తింపు చేయటం అన్నమాట. ఈ విధంగా విద్యార్థులు చెప్పిన పేర్లను ఉపాధ్యాయుడు బోర్డు మీద రాస్తారు. వాటిలోని గుణింతాలను విద్యార్థుల చేత గుర్తింపు చేయుట. నెంబర్ 6 రైటింగ్ యాక్టివిటీ. మాడ్యూల్ అందరు చెప్పిన ప్రకారం మనం తీసుకున్న అంశంలోని కృత్యాలను లింగభావనకు, సాహిత్య విద్యకు లేదా పర్యావరణ పరిరక్షణకు ఏదైనా ఒక దాన్ని తీసుకొని వాటికి జోడించబడడం జరిగింది. అందుకని నేను ఈ యాక్టివిటీని సాహిత్య విద్యకు సంబంధించిందిగా రాయడం జరిగిందన్నమాట. కృత్యం నెంబర్ 1 గుర్తుల ఆధారంగా చుక్కలతో గుణింత గుర్తులను కలపండి. ఈ యాక్టివిటీ 1. రెండోది వచ్చేసి విద్యార్థులను ఈ చిత్రం చూసి చిత్రాన్ని గీమని దానికి రంగులు వేయించి కింద ఆ చిత్రం యొక్క పేరును రాయమనడం జరిగిందన్నమాట. ఈ విధంగా మాడ్యూల్ నెంబర్ 11 పోర్ట్ఫోలియోను 1వ తరగతిలోని గుణింతాలం పాఠం తీసుకొని నేను ఈ విధంగా రాయడం జరిగింది. మీరు కూడా మీకు నచ్చిన పాఠ్యాంశాన్ని తీసుకొని పోర్ట్ఫోలియోను మాడ్యూల్ నెంబర్ 11 పోర్ట్ఫోలియోను తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ టీఎల్ఎం తయారీ విధానం లింకును క్రింది డిస్క్రిప్షన్ నందు ఇచ్చి ఉన్నది గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ కమింగ్ అప్ నెక్స్ట్ వీడియోస్.